బీజేపీ మహిళా నేత పద్మావతి సుధీర్ సస్పెన్షన్ రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ కమిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం చేశారని వివరించారు. పార్టీలకు అతీతంగా भारतीय जनता पार्टी स्टेट एग्जिक्यूटिव मेंबर रामरेड्डी कृष्णारेड्डी नेनु गत 5-6 संवत्सरालु भारतीय जनता पार्टी उन्ना मुख्य विषय एंटंटे भारतीय जनता पार्टी टाउन महिला मोर्च नायकुरालु पद्मावती श्रीदेव गारिनी जिल्ला अध्यक्षुडु बीजेपी अध्यक्षुडु भरत कुमार गारु सस्पेंड चेयडं समुचितं कादु. एप्पुडु निरंतरं वाट्सप्ल्लो गानी फेस्बुक्ल्लो गानी पेद बडुगु बलहीन वर्गाल प्रजलकु अन्यायं जरुगुतुंदंटे आ यॊक्क प्रजल मुंदु वच्चि वाळ्ळ समस्यल्नि परिशीलिंचगल दम्मगल व्यक्ति पद्मावती श्रीदेव गारु. आ इंट्लो आ पनि बट्टलु ఒక గంట రౌండ్ చేసుకొని మిగతా టయాన్ని భారతీయ జనతా పార్టీ పెరుగుదల కోసం భారతీయ జనతా పార్టీ ముందుకు బాగా ఎదిగేదాని కోసం పేద ప్రజలకి వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేస్తూ నిరంతరము జీవితం గడిపే వ్యక్తి పద్మావతి శ్రీదేవ్ గారు. పద్మావతి శ్రీదేవ్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయలేదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేదు, ఆమె పెద్ద కాంట్రాక్టర్ కాదు, ఆ ఒక బిజినెస్ కాదు, ఒక వ్యాపారస్తురాలు కాదు, నిరంతరం ప్రజలకు సేవ చేసే వ్యక్తి మాత్రమే. ఆమె ఒకవేళ తప్పు చేస్తుంటే జిల్లా అధ్యక్షుడు గారు ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కి ఒక 10 రోజులు టైం ఇచ్చి ఆమె సంధాక్షి తీసుకొని ఆ సంధాక్షి నోటీస్ని రాష్ట్ర కమిటీకి పంపించి రాష్ట్ర కమిటీ యొక్క పిలుపు మేరకు వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకోమంటే ఆ విధంగా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షుడి మీద ఉంది. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ హిందువుల యొక్క సాంప్రదాయ ప్రకారం హిందువుల యొక్క మనోభావాల ప్రకారం పార్టీ ముందుకు నడుస్తుంది. తప్పు చేసినప్పుడు నోటీసులు ఇచ్చి తదుపరి యాక్షన్ తీసుకునేది పార్టీ ఎప్పుడైనా. ఈరోజు మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గారు ఈ విధంగా తీసుకోవడం మంచి పద్ధతి కాదు అని నేను బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గతంలో నా మీద కూడా రామిరెడ్డి కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయండి అని నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది, హైకమాండ్కి పంపించడం జరిగింది. రామిరెడ్డి కృష్ణారెడ్డి మీద ఏమైనా నోటీసులు ఇచ్చారంటే కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి చేతుల మీదుగా కరోనా టైంలో బియ్యం పెంచాడు, ఎమ్మెల్యే గారి ఫ్లెక్స్కి పాలు పోసాడు అనే కారణం మీద ఆ లెటర్ పంపించడం జరిగింది. కానీ నేను చెప్పేది ఏంటంటే గత తెలుగుదేశం గవర్నమెంట్లో కావలి పెద్ద చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు అరగాళ్ళగా నీళ్లు లేకుండా చెన్నాయిపాలెంలో రొయ్యలు గుంట్ల వ్యాపారాల కోసం గత తెలుగుదేశం నాయకులు కాలువ దువ్వి 14 అడుగులు ఎడల్పు 12 అడుగులు లోతు కాలువ తవ్వితే ఆ కాలువను నీళ్ళు వెళ్ళిపోయే అరగంట నీళ్లు ఉండవు. కావలి చెరువు కింద ఉన్న 4200 ఎకరాల యొక్క రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఆనాడు ప్రభుత్వం వాళ్ళ కాలువ తవ్వింది. అది తప్పని భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఆ యొక్క చెరువు నీళ్ళలో జలదీక్ష చేయడం జరిగింది. ఆ రోజు ఆ జలదీక్షకి ఒక్క బీజేపీ నాయకుడు నాకేమన్నా సపోర్ట్ చేశారా? ఆర్టీఓలు ఎమ్మెల్యేలు 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 అందరూ చెరువు దగ్గరికి సిరిపురం గ్రామస్తులు అందరూ కృష్ణారెడ్డి చనిపోయినట్టుగుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే ఈ బీజేపీ నాయకులు నాకు మీద నోటీస్ ఇచ్చిన హైకమాండ్ ఎందుకు రాలేకపోయారు నేను అడుగుతున్నా. ఆ రోజు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు విష్ణుమూర్తిరెడ్డి గారు ఆ రోజు రావడం కూడా జరిగింది అక్కడికి. కానీ ప్రతాప్ రెడ్డి గారు బీజేపీ మీద కోపం ఉండే పని అయితే సోమశిల జలాల్లో గత ప్రభుత్వంలో 50 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు కావలచెరికి చుక్క నీరు కావలి చివర ఆయకట్టుకుంది నీళ్లు తెరగపోతే ఆనాడు నాయకులు
एमएलए गारु कावल एमएलए प्रताप रेड्डी गारु पोयिन सेप्टेंबर लो 31 टीएमसी नीळ्लु सोमिसल्ल उंटे कावल चोर ऐकट्ट पोयिन कावल पेद चेरुकु नीळ्लु राडं कोर जरिगिंदि आनाडु जलदीक्षितुडु नेनु चेसिनप्पुडु आयन बीजेपी मीद अभिमानं अनेदि लेकपोते బీజేపీలో కిషాడి మధ్యపేరు వస్తుంది ఆ యొక్క చెరువులో జలదీక్ష బీజేపీ నాయకుడు చేశారు కదా కాబట్టి ఈ చెరువు నీళ్ళగా ఉండే బాగుండదని అభిప్రాయం కొట్టచ్చు కదా లేదు ప్రజల కోసం రైతుల కోసం బీజేపీ మీద కూడా ఇంకా అభిమానం ఉండబట్టే మన చెరువుకు ఫుల్ చేసి ఫస్ట్ కారు సెకండ్ కారు పండించడం కూడా జరిగింది అంతేకాకుండా నేను కోరేది కాదు ఇంకోటి బియ్యం పంపిణీ చేశారన్న ప్రజాప్రతినిధి ప్రజలు ఎన్నుకున్న క్యాండిడేట్ అలాంటి మహోన్నతమైన వ్యక్తికి అతని చేత ఉన్న పేద బడుగు పలిగిన వర్గాల కరోనా టైంలో 30 వస్తాల బియ్యం కాలేకొండ ప్రాంతం గ్రిజనల్ పంచడం కూడా జరిగింది అది తప్పని అడుగుతున్నా ఎప్పుడైనా రాజకీయ నాయకులు మా పార్టీ వాళ్ళని విమర్శించేటప్పుడు ఏ నాయకునైనా మంచి పని చేసేవాడిని విమర్శిస్తే ఏ నాయకునైనా మన పార్టీ డౌన్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అవినీతి అక్రమాలు ఉంటే విమర్శించండి కాదండాలు ఎవరైనా కానీ అట్టగారు మంచి చేసేవాడిని కానీ ఒకటే కాకపోతే పార్టీ డౌన్ అవుతుంది గత 18% ఓటు బ్యాంక్ ఉంటే నేను అసెంబ్లీ ఎలక్షన్లో 1% పడిపోవడం జరిగింది.